ఈ రాజాసింగ్ పరిస్థితి ఏంటి మరి ఆయన పార్టీలో ఉంచుకుంటారా పంపించేస్తారా వస్తారు సార్ తప్పకుండా వస్తారు రావాలా మేము అందరం కూడా మాట్లాడుతున్నాం త్వరలోనే సస్పెన్షన్ ఎత్తేస్తారా ఎత్తేస్తాం పరిస్థితి అంటే తప్పకుండా ఎత్తేస్తాం ఎందుకు అంటే అల్టిమేట్గా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనుకోండి బట్ వ్యక్తిగతంగా ఎవరి మీద దేశం జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నారా రాష్ట్ర నాయకులు కాదని కాదు కదా రాష్ట్ర నాయకులు కూడా మేము పాలసీ ప్రకారం తీసుకున్నారు ఆ రోజు తప్ప ఆ రోజు వదిలేయండి నేను అనేది జనరల్ గా కూడా చేయడానికి అంతకుముందు ఒక సంఘటన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా రియాక్షన్ వచ్చిందని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఇక అది కాంట్రబడ్ సిచ్యువేషన్ లో అది అట్లా వచ్చింది లేదు తప్పకుండా ఆయన చేర్చుకునేటువంటి ప్రయత్నంలో నేను కూడా భాగస్వాములు అవుతాను మాట్లాడుతున్నాం సార్ తప్పకుండా అది ఒక సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటాను సో మరి అయితే ఇప్పుడు కేసీఆర్కి ఎవరు ప్రజలు సార్ ప్రజలు రెడీగా ఉన్నారు ప్రజలే ప్రజలకి నాయకత్వం వహించేవాడు ఎవడు కేసీఆర్ని ఓడించడం కోసం ప్రజల తరపున పిల్లిమెడలో గంట కట్టేది పార్టీ సార్ ఉంది ఒప్పుకో రాష్ట్ర కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్న పార్టీ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంటే మాకు నాయకుడు దానికి ఇప్పుడు మరి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ ఊపు ఇక్కడ పడుతుంది తెలంగాణలో తెలంగాణ నేపథ్యం వేరు కర్ణాటక నేపథ్యం వేరు సార్ నేపథ్యం గురించి అట్లా కాంగ్రెస్ వాళ్ళకి కాస్త జోషి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి జోషిచ్చే సమస్య లేదు సార్ కాంగ్రెస్ పార్టీ నేను అనేక రాష్ట్రాలు తిరుగుతున్నాను కదా మీకు కర్ణాటకలో మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీకి జోషి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు జేడిఎస్ వీక్ కాబట్టి అయింది కాబట్టి కుమారస్వామి వీక్ కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ని ఎలా అయితే చితగొట్టేశారో మోదీ అదే మోదీ మళ్ళీ కాంగ్రెస్ని బతికిస్తాడని నాకు ఎక్కడో ఆశ లేదు సరే అంటే మేము ఒక్కటి కూడా కోరుకుంటున్నాం ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం మోడీ గారు చాలా సార్లు మా ఇంటర్నల్ మీటింగ్ చెప్తుంటారు మంచి అపోజిషన్ ఉండాలి ముక్త భారత్ అన్నాడు కదండి విషయం ముక్త భారత్ అంటే పార్టీ మొత్తం లేదు అధికారం నుంచి పోవాలని చెప్పిన ఉండకూడదని ఆ రోజు అన్నం అంతే విషయం పార్టీకి వ్యతిరేకం కదా మెయిన్ అపోజిషన్ ఉండాలి మాట్లాడుతుండాలి ఆయన చాలాసార్లు మాకు చెప్తుంటారు సార్ ఇంటర్నల్ మీటింగ్లలో బయట మేము ఏం మాట్లాడినా కూడా అపోజిషన్ ఉండాలి లేకపోతే మన అధికారులు సరిగ్గా పనిచేయరు మీరు సరిగ్గా పనిచేయరు నేను సరిగ్గా పనిచేయను అనేటువంటిది ఆయన పదే పదే చెప్తుంటారు కాబట్టి తప్పకుండా మేము కర్ణాటకలో గెలిచినంత మాత్రాన ఏం కదా సార్ కర్ణాటకలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ సిద్దరామయ్య గారు కానీ శివకుమార్ గారు కానీ లేకపోతే ఆ ఆల్ ఇండియా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ ఒక సమర్థవంత నాయకత్వం వాళ్ళకు ఉన్నది అక్కడ కొంత మాకు కొంత పొరపాట్లు జరిగాయి కాబట్టి మాకేం కాదు ఇప్పుడు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సార్ ఇప్పుడు ఇంకో ఆరు నెలల్లో లేకపోతే సంవత్సరంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో మెజార్టీ సీట్లు ఒకవేళ అధికారం రాదనుకోండి ఒక వచ్చినా కూడా మెజార్టీ పార్లమెంట్ సీట్లు మేము గెలుస్తాం ఓకే ఏం నేను కర్ణాటకలో కర్ణాటకలో మోదీ మీద ఇంకా మొహం వచ్చేసిందని నేనైతే అన్నప్పటికీ ఇంకా ఉంది మోజు ఎంత అనేది ఎంత కొంత తగ్గింది ఎంత తగ్గిందో తెలియదు మేము పెరిగింది కూడా అనుకుంటున్నాం తెలంగాణలో పెరిగింది అనుకుంటున్నాం తెలంగాణలో సీట్ పెరుగుతాయి అనుకుంటున్నాను తెలంగాణ గురించి ఓకే తెలంగాణలో మీరు అన్నట్టు పెరగచ్చు చెప్పలేము ఒకవేళ సపోజ్ మళ్ళీ కేసీఆర్ వస్తే ఎవరు వచ్చినా సార్ తెలంగాణలో కేసీఆర్ వచ్చే సమస్య లేదు సార్ ప్రజలు నిర్ణయించుకుని నేను కాదు కదా నిర్ణయించేది రెండు తెలంగాణ ప్రజలు నిర్ణయించారు ఇక్కడ ఒకటి కేసీఆర్ సొంతంగా రావచ్చు రాకపోవచ్చు కానీ బీజేపీకి సపోజు అరవై సీట్లు లేకపోతే గవర్నమెంట్ రాదు అరవై సీట్లు రాకుంటే మీతో కలిసే పార్టీ లేదు కాంగ్రెస్ మీతో కలవదు కేసీఆర్ మీతో కలవడం అనుకోండి లేదు కేసీఆర్ని ఏమన్నా లోపల లోపాయకారిగా కలుపుకున్నారా మాకు ఆ అవసరం పడదు సార్ ప్రజలు అనుకుంటే అబ్సల్యూట్ మెజార్టీ ఇస్తారు సార్ నేను ఒకటి మళ్ళీ నాకు చాలా విశ్వాసం సార్ నేను అనేక ఎలక్షన్స్లో చూశాను నేను ఈ రకమైనటువంటి వ్యక్తి పోవాలనుకున్నప్పుడు ప్రజలు మంచి పరిపాలన కావాలనుకుంటున్నారు అందులో తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు చాలా సెంటిమెంట్తో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ అనేక ఉద్యమాల నేపథ్యం ఉంది ఇక్కడ ప్రజల్లో ఈ రకమైనటువంటి పాలిటిక్స్ని యాక్సెప్ట్ చేయరు బయట చెప్పకపోయినా యాక్సెప్ట్ చేయరు కాబట్టి మార్పు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు అబ్సలు మెజార్టీ ఇస్తారు ఎవరికి వాళ్ళకి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత అక్కడ అప్పుడు జరిగిన తర్వాత చూస్తే ఆంధ్ర బేస్ ఉన్న ఓటర్స్ మూలాలు ఓటర్స్ దూరంగా ఉన్నారు ఎందుకు దూరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వాళ్ళలో కూడా ఒకటి కేసీఆర్ వైఖరి కారణంగా కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మార్పు తీసుకొస్తుందనే విషయంలో కానీ ఆంధ్ర పాలిటిక్స్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ దృక్పథం కీలకం కదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వదిలేసి అన్ని వదిలేసి ఇక్కడ వచ్చినా ఎంతసేపు అక్కడ చూస్తూ ఉంటారు ఆంధ్ర పాలిటిక్స్ ఒక రకం ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ దృక్పథంలో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారన్నటువంటి వాతావరణం ఇప్పుడు నిర్మాణం అయ్యే సార్ తప్పకుండా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడనే ఉంటూ ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ ప్రజలుగానే మేము భావిస్తున్నాం తెలంగాణ దృష్టి తెలంగాణ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని భావిస్తున్నాం అంటే వాళ్ళు మీ వైపు తిప్పుకోవడానికి ప్రత్యేకంగా అంటే ఏం లేదు చేస్తున్నాం సార్ చేయాల్సిన అన్ని చేస్తాం ఓకే తప్పకుండా చేస్తాము తిప్పుకోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటాం